వనవాస ప్రారంభము. ఇప్పటి వరకు మనం ఆది పర్వం సభాపర్వం ఈ రెండు పర్వాలు పూర్తి చేశాం. అరణ్య పర్వంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఇప్పుడు అరణ్య పర్వాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాం. నన్నయ్య ఆదిపర్వము సభాపర్వము అరణ్య పర్వంలో కొంత భాగం వరకు రచించి కాలం చేశాడు అని చెప్పారు. ఆ తర్వాత ఈ అరణ్య పర్వంలో మిగిలినటువంటి భాగాన్ని దగ్గర దగ్గరగా నన్నయ్య గారు కాలం చేసిన తర్వాత 300 సంవత్సరాలకి ఎర్రాప్రగడ పూర్తి చేయడం జరిగింది. నన్నయ్య ఈ అరణ్య పర్వంలో 3 అశ్వాసాలు పూర్తిగా, 4వ అశ్వాసంలో 141 పద్యాలు ఇంతవరకు రాసిన తర్వాత కాలం చేశాడు. మిగిలిన భాగాన్నంతా ఎర్రాప్రగడ రాయటం జరిగింది. సరే, ఇప్పుడు మనం ఈ కథలోకి ప్రవేశిద్దాం. పాండవులు యుద్ధంలో ఓడిపోయిన తర్వాత అరణ్యవాసానికి బయలుదేరారు. ఉత్తర దిక్కుగా బయలుదేరి వెళ్లారు. వాళ్ళ వెనుక ముఖ్య సేనకులు అయినటువంటి ఈ సేవకుల్లో ఇంద్రసేనుడు ఇతరు చాలా ముఖ్యమైన వాడు. ఇలాంటి వాళ్ళు కొంతమంది బయలుదేరి వెళ్లారు. ఆ తరువాత సుభద్ర, అభిమన్యుడు, ప్రతివింద్యుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా 14,000 రథాలతో వచ్చి ఈ పాండవుల్ని కలిశారు. ఇందులో ఇక్కడ చూడండి, సుభద్ర, అభిమన్యుడు. సుభద్ర అంటే కృష్ణుడి యొక్క సోదరి, అర్జునుడి యొక్క భార్య. అభిమన్యుడు అంటే సుభద్ర అర్జునుల యొక్క కుమారుడు. మరి ప్రతివింద్యుడు ఇతడెవరు? ద్రౌపదికి పాండవులు 5 సంతానం కలిగారు. ద్రౌపదికి కలిగిన సంతానం 5, వాళ్లనే ఉప పాండవులు అని అంటారు. ఇందులో ధర్మరాజు వల్ల జన్మించిన వాడు ప్రతివింద్యుడు, భీముడికి శృతసోముడు, అర్జునుడికి శృతకీర్తి, నకులుడికి శతానీకుడు, సహదేవుడికి జన్మించిన వాడు శృతసేనుడు. ఈ 5 ఉప పాండవులు అని అంటారు. మొట్టమొదటగా యుద్ధం ఆడుతూ ఉన్నప్పుడు పాండవులు తమను తాము ఓడిపోయారు, అలాగే ద్రౌపదిని కూడా ఓడిపోయారు. ఆ సమయంలో ధృతరాష్ట్ర మహారాజు ద్రౌపదిని పిలిచి, నీకేం వరం కావాలో కోరుకో, నేను ఇస్తాను అన్నాడు. అప్పుడు ద్రౌపది ఒక వరం అడిగింది. చూడండి, మొట్టమొదటి వరం ఏమిటి అంటే, ధర్మరాజుని ముందు దాస్యముక్తునిగా చేయండి అని అడిగింది. కారణం ఏమిటి అంటే, ధర్మరాజు యొక్క కుమారుడు అతడే ప్రతివింద్యుడు. అక్కడ చెప్పింది, ధర్మరాజు యొక్క కుమారుడైనటువంటి ప్రతివింద్యుణ్ణి దాసీపుత్రుడు అని అనటానికి అవకాశం ఉండకుండా, అతడు దాసీపుత్రుడు కాకుండా ఉండాలి అంటే ముందు ధర్మరాజు దాసుడు కాకుండా ఉండాలి. అందుకని ధర్మరాజుని దాస్యముక్తుడిగా చేయండి అని అడిగింది. సరే, ఇప్పుడు ఇలా ఈ ఉప పాండవులు అంటే వీళ్ళ 5, వీళ్ళందరినీ వెంటబెట్టుకుని 14,000 రథాలెక్కి వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. అలా వచ్చినటువంటి వీళ్ళందరినీ చూస్తూ ఉన్నారు ఆ దేశంలో ఉన్నటువంటి, ఆ పట్టణంలో ఉన్నటువంటి ఆ ప్రజలంతా కూడా. వాళ్ళంతా భావన చేస్తూ ఉన్నారు, సనుని అధర్మ జూతం బున ఇట్టుల పాండురాజపుత్రుల ప్రభులన్ వనగతుల చేయ దుర్యోధన దుష్ట ధృతరాష్ట్రులకు విగత దయ హృదయులకు.
ఈ రకంగా రాజబిడ్డలై ప్రజాన రంజకంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి ఈ పాండవుల్ని వాళ్ళ రాజ్యం వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఈ పాండవులు వాళ్ళని పీల్చి యుద్ధం ఆడించి అన్యాయంగా ఓడించి అరణ్యాలకి పంపుతూ ఉన్నారు వాళ్ళని. ఇది ఏమన్నా న్యాయంగా ఉన్నదా? దుర్యోధనుడికి గాని అతని తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడికి గాని ఇది ఏమన్నా న్యాయంగా ఉన్నదా అని వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఇలా అనుకోవటంలో ఏమాత్రం కూడా తప్పలేదు. చూడండి, ధర్మరాజు జీవితము అంటే వ్యసనపరుడైతే అవ్వచ్చుగాక, ఏం కాదనలేదు. కాని పాండవులు వచ్చి కౌరవులతో జూదం ఆడలేదు. వాళ్ల మానాన వాళ్లు తమ రాజ్యాన్ని తాము పరిపాలించుకుంటూ ఉన్నారు, ఇంద్రప్రస్థంలో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పిలిపించారు, మీరు రండి అన్నారు. వచ్చిన తర్వాత ఇదిగో మేము సభామండపం నిర్మించాం, మా సభామండపం చూడటానికి రండి అన్నారు. సరే వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ సభామండపం అంతా కూడా చూపిస్తూ ఉన్నట్టుగా చూపించి, ఇదిగోనయ్యా మా సభామండపంలో కొత్తగా నిర్మించినటువంటి ఈ మండపంలో మనం జీవితం అడితే ఎలా ఉంటుంది ఒకసారి చూద్దామన్నారు. ఇది కేవలం స్నేహపూర్వకంగా ఆడే జూదమే, అంతకన్నా ఏం లేదు. మనం కేవలం స్నేహంగా ఈ జూదం ఆడదాము అన్నారు. అప్పటికీ ధర్మరాజు చెప్పాడు, జూదం ఆడటం అనేది అధర్మం, అసలు రాజు ఈ పని చేయకూడదు, కాబట్టి వద్దు అన్నాడు. ధర్మరాజు వ్యసనపరుడే, ఈ మాట ఏం కాదనలేదు. అయినప్పటికీ కూడా ధర్మరాజు చెప్పాడు, జూదం ఆడటం అనేది అంత మంచి పద్ధతి కాదు, కాబట్టి మనం జూదం ఆడద్దు అన్నాడు. ఇక్కడ ఈ సంభాషణ అనేది కొంతసేపు కొనసాగింది వాళ్ళ మధ్యన. చివరగా శకుని చెప్పాడు, ఓడిపోతాము అనే భయం గనక నీకున్నట్లయితే నువ్వు ఆడొద్దులే, మానేసేయి అన్నాడు. అంటే పిలిచి జూదం ఆడదామని కూర్చోబెట్టి వాళ్ళు ఆడము అని అంటే వాళ్ళని రెచ్చగొట్టారు. ఓడిపోతామనే భయం ఉంటే నువ్వు మాత్రం ఆడద్దు, నువ్వు వెళ్ళిపో అన్నారు. మరి ఎంత మంచివాడైనా ఎంత సద్గుణ సంపన్నుడైనా అతడిలో కొంతన్నా సరే ఈ అహం అనేది ఉంటుంది. దాంతో ధర్మరాజు అదేం లేదు నేను ఆడతాను అన్నాడు. జూదం ఆడకూడదు, కానీ క్షత్రియ ధర్మం అనేది ఉంటుంది. యుద్ధానికి గాని జూదానికి గాని పిలిస్తే ఆడను అని అనకూడదు అనేది క్షత్రియ ధర్మం. ఈ రకంగా పాండవుల్ని పిలిచి కూర్చోబెట్టి జూదం ఆడించారు. సరే, పాండవులు తమ సర్వస్వాన్ని కోల్పోయారు. ధృతరాష్ట్రుడు మళ్లీ వాళ్ళు కోల్పోయినవన్నీ వాళ్ళకి ఇచ్చేశాడు. మీ దేశాన్ని మీరు వెళ్ళిపోండి అయ్యా, మీ రాజ్యాన్ని మీరు పరిపాలించుకోండి అన్నాడు. వాడు బయలుదేరి వెళ్లిపోయారు. అలా వెళ్లిపోయిన వాళ్ళని మళ్లీ కబురు చేశాడు ఈ ప్రాతిగామితో. మళ్లీ రండి, జూదం ఆడాల్సిందే, మళ్లీ రండి అన్నాడు. అంటే మళ్లీ రండి, గతంలో వచ్చారు, జూదం ఆడారు, సర్వస్వాన్ని పోగొట్టుకున్నారు, అనేక రకాలైనటువంటి ఘోరమైన అవమానాలు పొందారు, శపథాలు కూడా చేశారు. సుయోధనుడి యొక్క రెండు తొడలు విడగొడతాను అని భీముడేమో ప్రతిజ్ఞ చేశాడు. ఇంత జరిగినప్పటికీ ఏమాత్రము జ్ఞానము అనేది రాలా. ఏమైనా సరే మళ్లీ రావాల్సిందే అన్నారు. ధర్మనందన నువ్వు కూర్చోవాల్సిందే, జూదం ఆడి తీరాల్సిందే అన్నారు. అంటే ఏమైనా సరే నువ్వు జూదం ఆడాలి, నీ ఆస్తిని పూర్తిగా మేము లాక్కోవాలి, నీ సామ్రాజ్యాన్ని పూర్తిగా మేము లాక్కునే నిన్ను ఇక్కడి నుంచి పంపించాలి, అంతవరకు నేను పంపించాము అనే మాట వాళ్ళు ఖచ్చితంగా తేల్చి చెప్పారు. జూదానికి కూర్చోక ముందే ఇది మాయా జూదం అనే సంగతి ధర్మరాజుకి తెలుసు, పాండవులకి తెలుసు, అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు. ఇక్కడ జూదంలో మామూలుగా చెప్పాలంటే ఆడేవాడేమో అవతల వైపున దుర్యోధనుడు, కానీ అతని తరఫున ఆడేవాడు శకుని. ఇది అసలు ధర్మ విరుద్ధం. అయినప్పటికీ ఒప్పుకున్నాడు. ఎందుకని అంటే నీకు ఓడిపోతామనే భయం ఉంటే వెళ్ళిపో, రెచ్చగొట్టారు. విధి నిర్ణయం ఎవరు మార్చలేరు, ఒప్పుకున్నాడే ధర్మరాజు. ఆడాడు,
రెండోసారి అరణ్యవాసం అజ్ఞాతవాసం పందెంగా కచ్చారు. అప్పుడే తెలిసిపోయింది పాండవులకి తాము సర్వస్వాన్ని కోల్పోయి అరణ్యాలకు వెళ్ళిపోతాము అనే సంగతి వాళ్ళకి అప్పుడే తెలిసిపోయింది. తమ రాజ్యాన్ని పూర్తిగా లాక్కోవడానికే ఈ రకంగా ఈ జ్యోత క్రీడ అనేది ఇప్పుడు నిర్ణయించబడింది. ధృతరాష్ట్రుడు కూడా దీనికే దోహదం చేస్తూ ఉన్నాడు. ఈ విషయం కూడా అర్థమైంది, కానీ ఎవరు ఏం చేసే పరిస్థితుల్లో లేరు, ఓడిపోయారు, అరణ్యాలకు వెళ్ళిపోయారు. అందుకని ఇప్పుడు అంటూ ఉన్నారు, వాడని పిలిచి మరీ కూర్చోబెట్టి, కూర్చున్న తర్వాత కూడా ఆడనన్నాడు ధర్మరాజు, నేను జ్యోతం ఆడనన్నాడు. అయినా సరే రెచ్చగొట్టారు. వాళ్ళ రాజ్యంలో ఉన్నవాడని అక్కడి నుంచి కబురు చేసి పిలిపించి కూర్చోబెట్టి ఆడను అన్నవాడని రెచ్చగొట్టి ఆడించి ఓడించి వాళ్ళ సర్వస్వాన్ని లాక్కుని వాళ్ళని అరణ్యానికి పంపించారు. అంటే అరణ్యాలకు పంపించాలి, వీళ్ళ సర్వస్వాన్ని దోచుకోవాలి అనే దుర్బుద్ధితోనే అసలు ఈ జోదం అనేది ఏర్పాటు చేయబడింది. ఈ విషయాలు అక్కడ కూర్చున్న వాళ్ళకే కాదు, నగరంలో ఉన్న ప్రజలకందరికీ కూడా తెలిసింది, అందరికీ కూడా తెలిసిపోయింది ఈ విషయం అంతా. అందుకే అంటూ ఉన్నారు, తనుని అధర్మజూతం ఇట్టు పాండురాజపుత్రుడన్ ప్రభులన్ అపగతుల చేయ దుర్యోధన ధృతరాష్ట్రులకు విగత దయ హృదయులకు ఏమాత్రము దయ లేకుండా తమ మాన తాము తమ రాజ్యాన్ని ఏలుకుంటూ ఉన్న వాళ్ళని పిలిపించి మరీ కూర్చోబెట్టి జూదం వాడించి వాళ్ళ సర్వస్వాన్ని హరించి వాళ్ళని అన్యాయంగా అడవులకు పంపిస్తూ ఉన్నారు. ఆ మహారాజు ఆ గుడిరాజు అయినటువంటి ధృతరాష్ట్రుడికి గాని ఆయన కుమారుడైన దుర్యోధనుడికి గాని ఏమైనా ఇది సరిపోతుందా, వాళ్ళు చేయవలసినటువంటి పనేనా ఇది, అలా చేయకూడదు కదా, ఇంత ఘోరమైనటువంటి పని వాళ్ళు చేశారు. క్రూరతర ధాతరాష్ట్రుని కారము వారింపరైరి గంగేయుడు అభరద్వాజుడు కృపుడును తారుడు విదురుండు ఏమి ధర చిరబుద్ధి. ఇలా కురువంశంలో పెద్దవాళ్ళైనటువంటి ఆ పితామహుడు భీష్ముడు గాని, గురుదేవుడైనటువంటి ద్రోణాచార్యుడు గాని, కృపాచార్యుడు గాని, అలాగే మహానుభావుడు మంత్రి అయినటువంటి విదురుడు గాని, ఎవరూ కూడా ఆ దుర్మార్గులైనటువంటి ధాతరాష్ట్రులు చేసినటువంటి ఈ అపకారాన్ని ఎందుకని అడ్డుకోలేకపోయారు అసలు వీళ్ళు, కాదు అని ఎందుకు చెప్పలేకపోయారు అని వీళ్ళంతా కూడా విచారం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఒక్క విషయం ఏమంటే, ఏమైనా సరే ఈ జ్యోత క్రీడను కొనసాగించవద్దు అని పట్టుబట్టాడు. మొట్టమొదట్లోనే వద్దు పొమ్మన్నాడు విదురుడు. ధృతరాష్ట్రుడు విదురుడినే పిలిచి, ఓ విదురాన్ని వెళ్ళి ధర్మరాజును తీసుకుందా జ్యోతం ఆడటానికి అన్నాడు. అప్పుడు చెప్పాడు విదురుడు, జ్యోత క్రీడ అనేది వద్దు, జ్యోతం అనేది యుద్దానికి హేతు అవుతుంది కాబట్టి జ్యోతం అనేది వద్దు అని బతిమాలి చెప్పాడు. కానీ ధృతరాష్ట్రుడు వెళ్ళా, ఎందుకని అంటే ధృతరాష్ట్రుడు ఒక నిశ్చయానికి వచ్చేసాడు అప్పటికే, ఏమైనా సరే ఈ జ్యోతము అనేది ఆడించి పాండవ స్త్రీని పూర్తిగా హరించాలి అనే ఉద్దేశంలో ఉన్నాడు ఈ ధృతరాష్ట్రుడు. అందుకే వీళ్ల మాట వినలా, విదురుడు ఎంత చెప్పినా వినలా. మధ్యలో కూడా విదురుడు లేచి, ఓ మహారాజా, ఈ జ్యూత క్రీడ అనేది బాగా ముదిరిపోతూ ఉన్నది, ఆవేశ కావేశాలన్నీ పెరిగిపోతూ ఉన్నాయి, కులస్త్రీని పరాభవిస్తూ ఉన్నారు, ఆపోయా బాబు అన్నాడు. ఆపడానికి ఇష్టపడ్డా, విని కూడా విననట్టే ఊరుకున్నాడు ధృతరాష్ట్రుడు. అంటే కావాలనే చేశాడు అది. అలాగే వాళ్ళు శపథాలు చేస్తూ ఉన్నప్పుడు కూడా విని కూడా విన్నట్టే ఊరుకున్నాడు. అన్నీ తెలిసి కూడా చివరికి మాత్రం మళ్లీ భయపడ్డాడు. పాండవులు చాలా అజేయమైనటువంటి పరాక్రమం కలిగిన వాళ్ళు, వాళ్లతో యుద్దం ఎందుకు, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు కదా అని వరాల రూపంలో వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చాడు. నిజంగా ఈ గాంగేయుడు గాని ద్రోణాచార్యుడు గాని
కృపాచార్యుడు వీళ్ళెవరూ వద్దనలేదా? వద్దన్నారు. రెండోసారి జూదానికి పిలిచినప్పుడు వీళ్ళందరూ కూడా మూలంలో చెప్పాడు, చాలా ఖచ్చితంగా చెప్పాడు మూలంలో వ్యాసభారతంలో. ఈ జూత క్రీడ వద్దు, ధర్మనందన ఎప్పుడు జూదం ఆడద్దు, ఇంకా వద్దు, ఐదేదో అయిపోయింది, ఈసారి జూదం అనేది వద్దు అని చెప్పారు. కానీ ధృతరాష్ట్రుడు ఒప్పుకోలా, జూదం ఆడండి, నేను పర్లేదన్నాడు. ఆయన వారించాల. కాబట్టి ఇక్కడ క్రూరతర ధర్తరాష్ట్రుని కారము వారింపరైరి గాంగేయుడు అభరద్వాజుడు కృపుడు దారుడు విదురుండు ఏమి తలచిరబుద్ధిన్. ఈ గాంగేయుడు గాని ద్రోణాచార్యుడు గాని భీష్మాచార్యుడు గాని కృపాచార్యుడు గాని వీళ్ళెవరూ కూడా వాళ్ళని వారించలేకపోయారు ఎందుకనో అని వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు వారించారు, వాళ్ళు వద్దన్నారు. అయినప్పటికీ వాళ్ళ మాటకి ఏమీ కూడా ప్రాముఖ్యత అనేది లేకుండా పోయింది. వీళ్ళు జూదం ఆడారంతే. సరే, అయిందేదో అయిపోయింది. వీళ్ళని పిలిచే జూదం ఆడి అన్యాయంగా, ఈ మాయా జూదం ఆడి అన్యాయంగా వీళ్ళ రాజ్యాన్ని మొత్తాన్ని దోచుకున్నారు. ఈ ధాతరాష్ట్రులంతా కూడా కడు దుర్మార్గులు అనే విషయం మనకి తేడతెల్లం అయిపోయింది. కాబట్టి కర్ణజయద్రథ గాంధారులు, ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు అంటే కర్ణుడు, జయద్రథుడు అంటే సింధు దేశాధిపతి సైంధవుడు, గాంధారుడు అంటే శకుని. కర్ణజయద్రథ గాంధారులు ఆప్తులై ఉండగా లోభి దుర్యోధనుడు రాజుగా ఈతని రాజ్యంబనందు ఎట్టు ఉండగ నేర్తుము. కర్ణుడు, సైంధవుడు, శకుని వీళ్లంతా ఆప్తులుగా ఉండగా పరమ దుర్మార్గులైనటువంటి వాళ్ళు అందరూ కూడా రాజుని పరివేక్షించి ఉన్నారు. ఇక్కడ లోభి దుర్యోధనుడు రాజుగా, దుర్యోధనుడేమో రాజు, వీళ్ళ చుట్టూ ఉన్నటువంటి పరివారం వీళ్లు, సలహాదారులు వీళ్లు. చెప్పండి చూడండి, కోతిబట్టి తెచ్చి కొత్త పుట్టము గట్టి కొండ ముచ్చులేలా కొలిచినట్లు నీతిహీనునొద్ద నిర్భాగ్యులుందురు అన్నాడు. అలాగే ఇక్కడ ఈ దుర్యోధనుడేమో రాజు, వీళ్ళంతానేమో ఆయన యొక్క సలహాదారులు, ఆయనకి ఆప్తులు వీళ్లు. కాబట్టి కర్ణజయద్రథ గాంధారులాప్తులై ఉండగా లోభి దుర్యోధనుడు రాజుగా ఈతని రాజ్యంబునందు ఎట్టు ఉండగనేత్తుమని. ఏక ఎలా ఉండగలుగుతాం? ఈ ఊరివి ఇంక ఏది ధర్మువు, ప్రజలను ఎవరు కాతురు? ఈ భూమి మీద ఇంకా ధర్మం అనేది ఎక్కడుంది అసలు? ప్రజల్ని రక్షించేవాళ్ళెవరు? ఇంకా మాకు రక్షణ ఏది? పరమ ధార్మికులైన పాండు సుతులు అరిగిన చోటికి అరుగుదము అని. ఇక్కడ ధర్మాత్ములు ఎవరు అంటే పాండురాజు యొక్క కుమారులే, వాళ్లే ధర్మాన్ని రక్షించేవాళ్ళు. కాబట్టి పరమ ధార్మికులైన పాండు సుతులు అరిగిన చోటికి అరుగుదము అని వారి పిలుదునదని వాళ్ళ వెనకాలే బయలుదేరారు వీళ్ళంతా కూడా. వీరులారమమ్ము విడిచి మీకు అరుగంగదనునే మాకు ఒండు శరణమిద్ది. ఓ మహావీరులారా, మమ్మల్ని వదిలిపెట్టి మీరు వెళ్ళిపోతూ ఉన్నారు, ఇలా వెళ్ళటం అనేది మీకు భావ్యంగా ఉందా? వీరులార మమ్ము విడిచి మీకు అరుగంగదనునే మాకు ఒండు శరణమిద్ది. సాధులకు అసాధు సహవాసమును బాప సంప్రయోగం ఒకట సంధి ఎంబే. మీరు తప్పించి మాకు ఇంకో దిక్కు అనేది ఏం లేదర్రా, మీరు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళటం అనేది ఏమాత్రమో న్యాయం కాదు. దుర్జనులతో సహవాసం చేయటం వల్ల మంచి వాళ్లకు కూడా పాపము అనేది వస్తుంది, అది ఇక్కడ చెబుతూ ఉన్నటువంటి విషయం. సాధులకు అసాధు సహవాసమున పాప సంప్రయోగం ఒకట సంధి ఎంబే. దుర్జన సహవాసం వల్ల మంచి వాళ్ళకు కూడా పాపం సంప్రాప్తిస్తుంది అని అంటంలో ఏమాత్రమో సందేహం లేదు కదా అని అంటూ ఉన్నారు ఇక్కడ.
చూడండి, ఇప్పుడు ఈ భారతంలో చెప్పే సూక్తుల్లో ఇది కూడా ఒక సూక్తి. దుర్జన సాంగత్యం గనక చేసినట్లయితే మంచి వాళ్ళకు కూడా పాపం వస్తుంది అని చెప్తున్నాడు. మనం చెప్తాం చూడండి, పువ్వులతో కలిసినటువంటి దారానికి కూడా సువాసన వస్తుంది. అంటే దాంతో కలిసి ఉన్నటువంటి వాటికి కూడా దాని ఫలితం అనేది వస్తుంది. అలాగే దుర్జనుడితో కలిసి ఉన్నటువంటి సజ్జనుడు కూడా బాధలు అనుభవిస్తాడు. ఇనుమును గూర్చి అగ్ని నలయింపదే సమ్మెట పెట్టు భాస్కర అన్నాడు. ఆ సమ్మెట పెట్టు దేనికి కొడుతూ ఉన్నారు? ఇనుముకు కొడుతున్నారు అది. కానీ ఆ ఇనుముతో కలిసి ఉండటం వల్ల, ఇనుముతో స్నేహం చేయటం వల్ల అగ్నికి కూడా ఈ సమ్మెట పెట్టు అనేది తగులుతుంది అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ. ఇనుమును గూర్చి అగ్ని నలయింపదే సమ్మెట పెట్టు. అలాగే దుర్జనులైన వాళ్లతో గనక కలిసి ఉన్నట్లయితే ఆ సజ్జనులకు కూడా ఈ కష్టాలు తప్పవు. తిలలును నీళ్లును వస్త్రంబులు పుష్ప సుగంధ వాసనమున సౌరభం పొలు పెసగదాల్చు కావున అలయక సత్సంగమున అగు సద్గుణముల్. నువ్వులు నీళ్లు బట్టలు వీటికి ఏ రకమైనటువంటి సువాసన ఉండదు. కానీ వీటిని గనక పువ్వులతో కలిపినట్లయితే, సుగంధ పరిమళాలు వెదజల్లే పువ్వులతో గనక కలిపి ఉంచినట్లయితే వీటికి కూడా సువాసనలు వస్తాయి. అలాగే సజ్జనుల యొక్క సహవాసం చేత మామూలు వాళ్లకు కూడా, సామాన్యమైనటువంటి వాళ్లకు కూడా సద్గుణాలు అలవడతాయి అని చెప్తూ ఉన్నాడు. ఇది ఇంకొక సూక్తి మళ్ళీ ఇక్కడ చెప్తూ ఉన్నది. ఇప్పుడు వచ్చినటువంటి జనులంతా కూడా అంటూ ఉన్నారు, ఓ పాండసుతులారా, సాధు సమ్మతంబులైన గుణంబుల నొప్పి జన్మ విద్యా కర్మంబులందు ప్రశస్తులై ఆర్యవుత్తలురైన మీ సహవాసంబున ఉండి ధర్మపరులమై కృతార్థులమగుదుము మేము. ఓ మహానుభావులారా, మీరు సాధువులంతా మంచి వాళ్ళంతా మెచ్చుకునే సద్గుణాలు కలిగినటువంటి వాళ్ళు ఇలా మీరు పేరు పొందారు. మీ సాహచర్యం వల్ల మేం కూడా ధర్మాత్ములమై ధన్యులం అవుతాము. చెడు పనులు చేయనటువంటి వాళ్ళు కూడా దుర్జన సాంగత్యం చేత ధర్మభ్రష్టులైపోతారు. మంచివాళ్లు కూడా దుర్జన సాంగత్యం చేత ధర్మభ్రష్టులైపోతారు. చూడండి, ఇక్కడ మనకి ఒక లోకోక్తి ఉంది, దుష్ట స్త్రీ సాంగత్యంబున సత్పురుషుడు కూడా అవమానాలు పొందుతాడు. అలాగే దుర్జనుల యొక్క సహవాసం గనక చేసినట్లయితే ఎటువంటి సత్పురుషుడైనా సరే అతడు కూడా నాశనమైపోతాడు. కాబట్టి మాకు ఈ దుర్యోధనుడి రాజ్యంలో నివసించడానికి ఇష్టం లేదు, ఏమాత్రమో మాకు ఇష్టం లేదు. అందుచేత మీతో పాటుగా ఈ అరణ్యాల్లోనే ఉంటాం, మేము కూడా మీ వెనకాలే మేము కూడా వస్తాం, మాకు అనుమతి ఇవ్వండి అని వీళ్ళంతా నమస్కారం చేసి ఈ ధర్మరాజును అడిగారు. ఆ మాటలు విన్నటువంటి ధర్మరాజు చెప్తూ ఉన్నాడు, ఓ మహానుభావులారా, మా యందు లేని గుణములు మీ అనురాగమున చేసి మిగిలి వెలుంగెన్. మాలో లేనటువంటి సద్గుణాలన్నీ కూడా మీరు ఆరోపిస్తూ ఉన్నారు, మీరు చెప్పినన్ని గొప్ప గుణాలు మాలో ఏం లేవు, అయినప్పటికీ మాలో చాలా మంచి గుణాలు ఉన్నాయి అని మీరు చెబుతూ ఉన్నారు. దాంతోనే అసలు మా గుణాలన్నీ కూడా ఇంకా 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 పెరిగిపోతూ ఉన్నాయి. మీ అనుగతి మాకు అనభిప్రాయము, వనవాస దుఃఖవరము కుదురే. మీ అనుగతి మాకు అనభిప్రాయం, మీరు రావటం మాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు.
మీర్ మాతోనే ఉంటాం అంటున్నారు, మా వెనకాలే వస్తాము అని అంటూ ఉన్నారు. మీరు రావడం మాకేమాత్రం ఇష్టం లేదు. ఎందుకని అంటే వనవాసము అనేది సామాన్యమైన విషయం కాదు, ఇది చాలా కష్టమైంది. కాబట్టి ఈ వనవాసంలో వచ్చే దుఃఖాలు, ఈ కష్టాలని కూడా మీరు భరించలేరు, అందుకని మీరు మాతో రావద్దు, మాకిష్టం లేదు అని చెప్పాడు. వలవజుడగుండు మీరని వారి నెల్ల కరుణ పాండవ జ్యేష్ఠుండు గ్రమరించే. కాబట్టి మీరంతా మాతో రావద్దు, దయచేసి మీరు వెనక్కి వెళ్లిపోండి అని చెప్పాడు. పౌరులట్లు నివర్తింపబడి నిరంతర ఆర్తనాదులై అరిగిరిహ హస్తిపురికి. ఈ రకంగా ధర్మరావు చెప్పేటప్పటికీ పౌరులంతా కూడా శోకిస్తూ హస్తినాపురానికి తిరిగి వెళ్లిపోయారు. ఇలా పాండవులు అరణ్యంలో ప్రవేశించారు, పురజనులందరినీ తిప్పి పంపించేశారు. ఇప్పుడు ఈ ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు. అలా ఈ ప్రయాణం కొనసాగించి గంగానదీ తీరాన్ని చేరారు. గంగానదీ తీరంలో ప్రమాణము అనే పేరు కలిగినటువంటి ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు కింద కూర్చున్నారు. దాని కిందే నివాసం ఏర్పాటు చేసుకున్నారు ప్రస్తుతం. అక్కడే ఒక రోజు, అంటే ఒక పగలు ఒక రాత్రి పూర్తిగా అక్కడే ఉన్నారు. ఇక తెల్లవారే సమయంలో పరువడి అగ్నిహోత్రములు బంధులు శిష్యులు తోడురా మహీసురవరులెల్ల పాండు పశువునుల యుద్ధకు ప్రీతిని ఎగుదించిరి. కొంతమంది బ్రాహ్మణులు వాళ్ళంతా కూడా పరుగు పరుగున ఈ పాండవుల దగ్గరికి వచ్చేశారు. ఇప్పుడు తెల్లవారబోయే సమయంలో, ఇంకా తెల్లవారులా పాండవుల దగ్గరికి వచ్చారు. ఎవరు వచ్చినటువంటి వాళ్ళు? నిత్యాగ్నిహోత్రులైన వాళ్ళు, వేదమంత్రాలు పఠించేవాళ్ళు, సమస్తమైనటువంటి పౌరులకి కూడా హితాన్ని కోరేవాళ్ళు, ఇటువంటి ధన్యులైనటువంటి, లోకమంతరికి కూడా పూజనీయులైనటువంటి వాళ్ళు. అటువంటి బ్రాహ్మణులు పరువడి అగ్నిహోత్రములు బంధులు శిష్యులు తోడురాగా మహీశ్వరవరులెల్ల పాండు నృపశూనుల యుద్ధకు ప్రీతి నెగుదించిరి. బహువేద ఘోషముల చేసి నిరస్త సమస్త కిల్బిషోత్కరులగుచున్న ధన్యులు జగత్ పరిపూజ్యులు బ్రహ్మ సమ్మితుల్. వీళ్ళంతా బ్రహ్మదేవుడితో సమానమైనటువంటి బ్రాహ్మణోత్తములు. వాళ్లు తమ యొక్క బంధువులతోనూ శిష్యులతోనూ అందరూ కూడా వచ్చేసి ఈ పాండవుల్ని చేరుకున్నారు, పాండవుల దగ్గరికి వచ్చారు. అలా వచ్చి ఓ ధర్మజ తమతోడను వనవాసము చేయ నిశ్చయించి వచ్చితిమి అన్నారు. మీతో పాటుగానే మేము కూడా వనవాసం చేయడానికి వచ్చామయ్యా అంటూ అత్యంతమైన ఆంద్రాగంతో వచ్చి కూర్చున్నారు వీళ్ళంతా కూడా. అలా వచ్చిన ఈ బ్రాహ్మణోత్తములందరినీ కూడా పూజించి వాళ్ల యొక్క ఆశీర్వాదాలన్నీ పొంది ధర్మరాజు అంటూ ఉన్నాడు, ఓ మహానుభావులారా, ఓ భూసురోత్తములారా, మీరు సామాన్యమైన వాళ్ళు కాదు. మీరంతా నిరంతరము వేదపారాయణ చేసుకునేవాళ్ళు, నిత్యాగ్నిహోత్రులు, సాక్షాత్తు బ్రహ్మదేవుడితో సమానమైనటువంటి బ్రాహ్మణోత్తములు. ఇక మేమంటారా, అపకృత సర్వస్వులమై సపత్తుల నికారమున ప్రచండ అటవిలో విపుల శాఖ మూలములు ఉపయోగించుతును ఇష్టముండిడు మాతో. మేము ఇక్కడ విపుల శాఖ మూలములు ఉపయోగించుతూ నిష్ట ఉండెడి మాతో రానేలా. మేము ఈ అడవిలో ఏమి సుఖంగా ఉండమయ్యా? ఇక్కడ మమ్మల్ని శత్రువులు వంచన చేశారు, అంతా పోగొట్టుకున్నాం. అరవిలోకి వచ్చాం, అరవిలో దొరికేటటువంటి కందమూలాలు, ఇక్కడ దొరికే కాయలు పళ్ళు దుంపలు ఏమన్నా ఉంటే అవే,
ఇవే తిని మేము బతుకుతాం, అది కూడా నిష్ఠతో జీవితాన్ని వెళ్ళవచ్చాలి. మేము ఇప్పుడు పిపుల ఫలశాఖ మూలములు ఉపయోగించుతును నిష్ట ఉండేడి మాతో రానేల వచ్చి అవయంగానేల నివాసములకు గ్రహ్మరిచనుడు గ్రానేకప శార్దూల భయానక వనవాసమర్హమగుని మీకున్. మీరు మాత్రం ఎందుకయ్యా రావటం, ఎందుకు ఈ కష్టాలని మీకెందుకు చెప్పండి, మాకెటాకు తప్పదు. మేము ఆ జోదంలో ఓడిపోయాం, అరణ్యవాసం చేయాలి. 12 సంవత్సరాలు ఈ అరణ్యాల్లో పట్టుకు ఇట్టగే తిరుగుతాం, మీకెందుకు ఈ కష్టాలు మీరు ఎళ్ళకి తెలియపండి. ఇక్కడ భయంకరమైనటువంటి ఏనుగలు, పెద్ద పుల్లు ఇవన్నీ కూడా తిరుగుతుంటాయి, క్రూర మృగాలన్నీ కూడా తిరుగుతుంటాయి. అటువంటి అడవిలో మీరు ఉండలేరు కాబట్టి మీరు కాస్త ఇక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్ళిపోయి సుఖంగా ఉండండి అన్నాడు ధర్మరాజు. ఆ మాటలు విని బ్రాహ్మణులు పరమ దుఃఖితులై, మీరు గాని మాకు వండు గతి లేదు, మమ్ము అనన్య శరణుల విడుతుడ ధర్మంబుగాదు. ఓ ధర్మనందన, నువ్వు తప్పించి నాకింకా మాకింకా గతి అనేది ఏం లేదయ్యా, మీరే మాకు దిక్కు, మీరు మమ్మల్ని వదిలిపెట్టడం అనేది ఏమాత్రము కూడా ధర్మం కాదు అని అంటూ ఇక్కడ ఇంకో మాట చెప్తూ ఉన్నారు. ఆశ్రితులను భక్తులకు వారిని ఎప్పుడు అన్యులైన విడవరు, అట్టి విప్రవరుల భక్తి పరుల వసుదేశ మీ ఎట్టి ధార్మికులకు విడవదగుని చెప్పుమా. తమని ఆశ్రయించినటువంటి వాళ్ళు, తమ పట్ల భక్తి వాత్సల్యం కలిగిన వాళ్ళని ఎవ్వరూ కూడా వదిలిపెట్టరు. ఈ మాట మీకు తెలుసు కదా. అటువంటి సమయంలో బ్రాహ్మణోత్తములు, మేమంతా కూడా బ్రాహ్మణులు, మీ పట్ల అత్యంతమైన భక్తి కలిగిన వాళ్ళం, ఓ ధర్మరాజా మాబోటి వాళ్ళని వదిలిపెట్టడం అనేది మీకు భావ్యంగా ఉన్నదా, ఒక్కసారి ఆలోచించు, మమ్మల్ని పొమ్మను నువ్వు అనొచ్చునా అన్నాడు. వీళ్ళు ఇంకా అంటూ ఉన్నారు, మమ్మల్ని పొమ్మను నువ్వు అనొచ్చాలా అనకూడదు, ఇక మా పోషణ భారము అనేది నీకు ఇబ్బంది అవుతుందేమో అని నువ్వు అనుకుంటూ ఉన్నావు, అలా ఏం కాదు. ఎందుకంటే ఓ ధర్మనందన, అస్మత్పోషణోపాయ చింత చేయగలదు, మాకు ఎలా అన్నం పెట్టాలి, ఎలా మమ్మల్ని పోషించాలి అనే విషయాల గురించి నువ్వే ఆలోచించద్దు. కందమూలములు మేము తెచ్చుకుని ఉపయోగించము. ఈ అడవిలో తిరిగి ఇక్కడ దొరికే కందమూలాలు పళ్ళు ఏమైనా ఉంటే అవి మేమే ఏరి తెచ్చుకుంటామయ్యా, మేమే తింటాం. జపహోమాది పుణ్య పుణ్యక్రియల మీకు ప్రియం భూసేసెదము. ఇక్కడ జపాలు హోమాలు ఇలా పుణ్యక్రియలు అన్ని చేస్తూ మీకు కూడా సంతోషాన్ని కలగజేస్తాము. అంతేగాని అధర్మవత్తులై మీకు అపకారం భుజేసిన ధార్త రాష్ట్రుల రాష్ట్రంబున మాత్రము ఉండబోము. నువ్వేం చెప్పినా సరేనయ్యా, మా కందమూలాలు మేమే తెచ్చుకుంటాం, మేమే తింటాం, మా పోషణ నీకు అక్కర్లేదు, దాని గురించి మేం బాధపడక్కర్లేదు, ఇక్కడ కూర్చుని మా జపం తపం ఇట్లాంటివన్నీ చేసుకుంటాం, హోమాలు చేసుకుంటూ ఉంటాం. అంతేగాని అధర్మ వర్తనలై మేము మీకు అపకారం చేసినటువంటి ఆ కౌరవుల రాజ్యానికి మాత్రం మళ్లీ మేము మేము అక్కడ ఉండము, ఇక్కడే ఉంటాము అని చెప్పేసి అన్నారు. విన్నాడు ధర్మరాజు, చేయగలిగిందేముంది, వాళ్ళు ఇంత గట్టిగా మొండిపట్టు పట్టినప్పుడు అలాగేను అట్లాగే ఉండండి అని సమ్మతించాడు. ఇష్టం నృష్టాన్నముల దొల్లి ఎల్ల పొద్దు తృప్తులగుతున్న వసుమతి దేవవరులా, కనలందు శాఖాసనులుగా ఎట్లు చూడనో పుదు అని ధర్మసూనుడప్పుడు. ఇష్టమైనటువంటి వంటకాలతో, రుచికరమైనటువంటి వంటకాలతో ఎప్పుడూ తృప్తిగా భోజనం చేసే ఈ బ్రాహ్మణులు కేవలము కందమూలాలు తింటూ అరణ్యాల్లో ఉండటం నేను ఎలా చూస్తూ భరించగలను అని దుఃఖిస్తూ ఉన్నాడు ఈ ధర్మరాజు.
ఎందుకంటే ఇక్కడ ఒక మాట ఉంది, బ్రాహ్మణో భోజన ప్రియ అన్నాడు. మిగిలిన వాళ్ళందరినీ తీసి, అంటే మిగిలిన వర్ణముల వాళ్ళు అన్నం తినరా, వాళ్ళకి తినటం అంటే ఇష్టం ఉండదా, ఇలాంటి మాటలన్నీ తీసి పక్కన పెట్టేస్తే బ్రాహ్మణుడు మాత్రం భోజన ప్రియుడు అని చెబుతూ ఉన్నాడు. భోజనం చేసే విషయంలో బ్రాహ్మణికి ఉన్నటువంటి ఆ ప్రీతి మిగిలిన వాళ్ళకి ఉండదు అని చాలా ఖచ్చితంగా చెబుతూ ఉన్నాడు. అందుకే ధర్మరాజు అంటే ఉన్నాడు, ఈ బ్రాహ్మణులంతానేమో సామాన్యమైన వాళ్ళు కాదు, వీడు భోజన ప్రియులు, ఎంత కాదన్నా అది భోజన ప్రియులే వాళ్ళు, ఇందులో అనుమానమేం లేదు. ఇష్టం నృష్టాన్నముల తల్లి ఎల్లపొద్దు తృప్తులగుతున్న వసుమతి దేవవరుల. ప్రతిరోజు కూడా మృష్టాన్న భోజనాలు చేస్తూ ఉండేవాళ్ళు, సుఖంగా భోజనం చేస్తారు వీళ్ళు, షడ్ర సోపేతంగా భోజనాలు చేస్తారు, ఏదీ తగ్గడానికి వీల్లేదు. అటువంటి వీళ్ళు కానలందు శాకాశనుల్గా ఎట్లు చూడనూపుదు, వీళ్ళు అడవుల్లో ఉంటూ కందమూలాలు తింటూ ఉంటే నేను చూసి ఎలా భరించగలుగుతానరా బాబు, ఇదెక్కడ వచ్చింది నాకు, వీళ్ళకి ఏం చేయాలి ఇప్పుడు ఎలాగా అని ఆలోచిస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ చాలా మంది ఒప్పుకోకపోవచ్చు బ్రాహ్మణ భోజన ప్రియ అంటే, అదేం కాదండి అందరూ తింటారు, ఏమీ కాదు. ఇక్కడ ఒక్క విషయం ఏమిటి అంటే, మనకి మీకు అందరికీ కూడా ప్రత్యక్షమైన నిదర్శనం ఏమిటి అంటే, బ్రాహ్మణులకు అందరికీ కూడా గతంలో చాలా పెద్ద పెద్ద అగ్రహారాలు ఉండేవి. ఈ అగ్రహారాలన్నీ ఎలా పోయినాయో తెలుసా? బ్రాహ్మణుల యొక్క ఆస్తులన్నీ ఎలా నాశనమైపోయినాయో తెలుసా? నేతి జారీ చెంబుల నుంచే ఈ ఆస్తులన్నీ పోయినాయి. అంటే ఒకసారి ఒక చోట ఇలాగే భోజనాలు పెడుతూ ఉన్నారు, సంతర్పణం జరుగుతూ ఉన్నది, నేతి చెంబులు జారీ చెంబులు అని ఉంటాయి చూడండి. గతంలో మనకి నెయ్యి వేయటానికి ఒక చెంబు ఉండేది, దానికి ఇటువైపు నుంచి ఒక కాడ ఉండేది, అంటే అందులో నుంచి ఒక గొట్టం అనేది ఉండేది, వాటిని నేతి చెంబులు జారీ చెంబులు అని అంటారు. అందులో నెయ్యి పోసి వడ్డిస్తారు, సామాన్యంగా పడదు నెయ్యి, ఆ జారీ చెంబుల నుంచి వచ్చే నెయ్యి అంటే బొడ్డు పడుతుంది, మన చేతి నిండా పడుతుంది. అది కూర్చొని వాడు ఎవడో ఒకడు అడిగాడు, ఒక ఇతర వర్ణం అడిగాడు, ఏమిటయ్యా ఆ చెంబుతో వడ్డిస్తున్నారు, ఏమిటి ఆ చెంబుతో ఎందుకు వేస్తున్నారు అని. వెంటనే ఆ వడ్డన చేసే బ్రాహ్మణుడు వాడు చెప్తాడు, ఏమిటనుకుంటున్నావు, ఇదేం సామాన్యమైనటువంటిది కాదు, బ్రాహ్మణుల యొక్క ఆస్తులన్నీ దీని ద్వారానే పోయినాయి అన్నాడు. అంటే ఈ జారీ చెంబు ద్వారానే కొట్టుకుపోయినాయి అని. అందుకే చెప్పింది బ్రాహ్మణో భోజన ప్రేహ అని. అటువంటి ఈ బ్రాహ్మణులంతా కూడా మృష్టాన్న భోజనాలు చేసే ఈ బ్రాహ్మణులు అడవిలో ఉండి కందమూలాలు తింటూ ఉంటే చూసి నేను ఏ రకంగా భరించగలను అని ఆలోచిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఈ ధర్మరాజు.